ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీ లక్ష్మీసాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. ఫోన్ నంబర్ 9966278 9508 9505968. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ క్లినిక్. దంత సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయా? దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఖరీదైన వైద్యం అవసరమైతే ఎలాంటి సహాయ మార్గాలున్నాయి? ఇలాంటి సందేహాలకు సమాధానాలు, పరిష్కార మార్గాలు తెలియజేయడానికి వాళ్ళ మనతో ఉన్నారు శ్రీ లక్ష్మీసాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బండ్లమూడి బస్మేశ్వరరావు గారు. వారిని అడిగి మీ దంత సమస్యలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం అండి డాక్టర్ గారు. ముందుగా ఇవాళ అసలు డెంటల్ హెల్త్ అని అంటూ ఉంటారు, అసలు డెంటల్ హెల్త్ అంటే ఏంటి? నార్మల్గా ఈ డెంటల్ హెల్త్ అనేది రెగ్యులర్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ వృద్ధుల్లో కానీ ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అనేది డెంటల్ హెల్త్ అనేది ప్రాపర్గా లేకపోవటం మెయిన్. ఈ డెంటల్ హెల్త్ అనేది ప్రాబ్లం అనేది అసలు ఆ డెంటల్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి, ఆ డెంటల్ హెల్త్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మనం చూస్తే కనుక టీత్ అనేది చాలామందికి ఒక ప్రాపర్ అరేంజ్మెంట్స్లో ఉండవు. చాలామందికి కొంతమందికి ఇర్రెగ్యులర్గా ఉంటుంది, కొంతమందికి ఎదురుగా ఉంటుంది, కొంతమందికి ఎత్తుగా ఉంటాయి, కొంతమందికి వంకరగా ఉంటాయి, కొంతమందికి ప్రాపర్ షేప్ లేకుండా క్రాక్స్ వస్తుంటాయి టీత్ మీద, కొంతమందికి అయితే కనుక టీత్ మీద ఇరిగిపోయి ఉంటుంటాయి, కొంతమందికి ఇంకా కొంతమందికి అయితే కనుక ఆ టీత్ మధ్య హోల్స్ ఉంటాయి. ఇక ఇక ఇంకా కొంతమందికి అసలు ఒక షేప్ అనేది టీత్ లావుగా ఉంటాయి కొంతమందికి పళ్ళు, కొంతమందికి చిన్న చిన్న పళ్ళు వస్తాయి అనమాట, పాల పళ్ళు లాగా ఉంటాయి. అవి పాల పళ్ళు అనుకుంటారు వాళ్ళు, అవి కానీ అవి పర్మనెంట్ పళ్ళు అనమాట. సో ఇన్ని విధాలుగా డెంటల్ హెల్త్ అనేది మనం చూడవచ్చు వీటిలో. సో ఈ డెంటల్ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి అంటే కనుక ఇక హెరిడిటరీగా వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఏం చేయలేము అంటే ఎత్తు వంకర పళ్ళు అంటే ఈ పళ్ళ సైజెస్ అంటే షేప్స్ అంటే ఇట్లాంటివి మనం ట్రీట్మెంట్ చేయించుకొని నార్మల్గా తీసుకొచ్చుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ని. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో నార్మల్గా ఈ డెంటల్ హెల్త్ అనేది కలర్ విషయానికి వస్తే కనుక ప్రాపర్ కలర్ కానీ లేకపోతే కనుక ఈ టీత్ అనేది అసలు ఎందుకు కలర్ మారింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. అసలు ఫ్లోరైడ్ ఏరియాలో ఉంటున్నారా వాళ్ళు, ఫ్లోరైడ్ నాన్ ఫ్లోరైడెడ్ ఏరియాలో ఉంటున్నారా, ఏ విధమైన ప్రాబ్లమ్స్ వలన కలర్ అనేది చేంజ్ అయ్యింది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఇంకా నెక్స్ట్ ఈ హెల్త్ అనేది డెంటల్ హెల్త్ అనేది టీత్ హైపర్ సెన్సిటివిటీ వస్తుందా, టీత్ ఏదైనా సెన్సిటివ్నెస్ వస్తుందా అనేది కూడా చూస్తాం. ఒక ఒక రోల్ కీ రోల్ పోషిస్తుంది ఉండదన్నమాట ఈ డెంటల్ హైపర్ సెన్సిటివిటీ అనేది కూడా దీంట్లో. ఈ టీత్ అనేది ప్రాబ్లంగా నార్మల్గా కరెక్ట్గా లేకపోతే కనుక ఈ డెంటల్ కేరీస్ ఏదైనా ఫామ్ అయినా, ఏదైనా అరిగిపోయి ఉన్నా విరిగిపోయి ఉన్నా ఈ సెన్సిటివ్నెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు డెంటల్ హెల్త్లో. ఓకే, సో ఈ విధంగా ఈ డెంటల్ హెల్త్ అనేది కరెక్ట్గా 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ చేయటం, ప్రాపర్గా స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవటము, ఇక మంచి ప్రిఫర్డ్ పేస్ట్స్ కానీ మౌత్ వాషెస్ కానీ బ్రషెస్ కానీ వాడటం ఇట్లాంటి చేసుకుంటే కనుక ఈ డెంటల్ హెల్త్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు సైజెస్ గురించి చెప్తూ మాట్లాడారు. అయితే ఇప్పుడు చిన్నపిల్లల్లో కనుక ఇట్లా ఇర్రెగ్యులర్ టీత్ వస్తే కనుక మన లక్ష్మీసాయి ఇంటర్నేషనల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఈ టీత్ అనేది ఇప్పుడు నార్మల్గా ఈ ఇర్రెగ్యులర్ టీత్ కానీ నార్మల్గా ఇట్లాంటి క్రౌడింగ్ కానీ స్పేసింగ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దానికి సంబంధించి ఫిక్స్డ్ సిరామిక్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అంటే ఈ చిన్నపిల్లల్లో అయితే రిమూవబుల్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అంటే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ఫిక్స్డ్ ఆర్థోడోంటిక్ అప్లయన్సెస్ అంటే వాటిలో కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. నార్మల్గా ఈ సిరామిక్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అంటే ఇన్విజిబుల్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అంటే ఈ స్ట్రైట్ వైర్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థోడోంటిక్ అప్లయన్సెస్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసి నార్మల్ తీసుకొచ్చుకోవచ్చు. అంటే వయసును బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా సార్? ఉంటుందండి, వయసును బట్టి కూడా. చిన్నపిల్లల్లో అయితే ఎదురు పళ్ళు ఒకటి రెండు పళ్ళు కొంచెం సందులు ఉంటాయి, అంతే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాటికి దాన్ని కరెక్ట్ చేసి నార్మల్గా తీసుకురావాలి అంటే కనుక దాన్ని రిమూవబుల్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా పెద్ద ఏజ్ పెరిగిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళకి. అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువయ్యి ప్రాబ్లమ్స్ ఎక్కువైన తర్వాత దానికి సంబంధించి ఈ ఫిక్స్డ్ ఆర్థోడోంటిక్ అప్లయన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఇన్విజిబుల్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అంటే సిరామిక్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ అంటే ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థోడోంటిక్ అప్లయన్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసి నార్మల్గా తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా కొన్ని పాత్వే టెక్నిక్ అనేటువంటి టెక్నికల్ మెథడ్స్ వస్తున్నాయి, అంటే ఆ మెథడ్స్ ద్వారా ఆ పళ్ళు ఎత్తు ఉన్నా వంకర ఉన్నా అది క్రౌడింగ్ ఉన్నా
దానికి సంబంధించి క్లిప్స్ కూడా అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అట్లా నాన్ క్లిప్పింగ్ మెథడ్స్ అనమాట ట్రీట్మెంట్స్ అనేది. సో అట్లాంటి టెక్నికల్ మెథడ్స్ ద్వారా కూడా దాన్ని కట్ చేసి నార్మల్గా తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నాన్ క్లిప్పింగ్ అన్నారు కదా సార్, అందులో ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? క్లిప్పింగ్స్ 1 ఇయర్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది రెగ్యులర్గా 1 ఇయర్ చేస్తారు, 1.5 ఇయర్ చేస్తారు. అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా సింగిల్ సిట్టింగ్ లో కూడా ఎత్తు వంకర పళ్ళను సెర్చ్ చేసేటువంటి టెక్నికల్ మెథడ్స్ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి అనమాట. మన హాస్పిటల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ట్రీట్మెంట్స్ చూస్తుంటే హైటెక్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లోకి వెళ్తే లక్షల్లో తీసుకుంటున్నారు ట్రీట్మెంట్ ఫీజెస్, అయ్యి మనం అసలు చేయించుకోగలుగుతామా లేదా అనే డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి అనమాట. సో అట్లాంటి డౌట్స్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. మన హాస్పిటల్ అయితే కనుక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చేస్తాం చేయటానికి ట్రీట్మెంట్స్, మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అందిస్తాం, కానీ తక్కువ ఖర్చుతోటి ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంటుంది మన హాస్పిటల్. ఓకే, అంటే ఎలాంటి వెసులుబాటు ఉంది సార్? ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి చేయించుకోలేని వాళ్ళకి ఎట్లాంటి వెసులుబాటు ఉంది? మన హాస్పిటల్ అయితే కనుక ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వైట్ కార్డు ఉన్న వాళ్ళకి పేద ప్రజలకి తక్కువ ఖర్చుతోటి వాళ్ళ బడ్జెట్స్ ని బట్టి వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టుకోగలిగితే అంతవరకే మినిమం స్టాండర్డ్స్ కాకుండా మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ ని తోటి మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది మినిమం కాస్ట్ తోటి మినిమం ఛార్జెస్ తోటి అందించడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇంతవరకు చిన్నపిల్లల గురించి మాట్లాడాం సార్. కొంతమందికి ఒక వయసు వచ్చిన తర్వాత వయసు పెరిగే కొద్దీ, అంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ, కొంచెం 60s లోకి వస్తున్నప్పుడు కొంచెం పళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళకి ఏ షుగరో బీపీయో ఏదో ఒకటి మ్యాక్సిమం కొంత ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది లక్ష్మీసాయిలో? నార్మల్గా ఇప్పుడు మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ డెంటల్ ప్రాబ్లమ్స్తో చూస్తే కనుక డెంటల్ హాస్పిటల్లోకి వెళ్తే ఇప్పుడు షుగర్ తగ్గితేనే హాస్పిటల్కి రండి అని, ఇక షుగర్ లేకపోతే పళ్ళు పీకం అని ఇట్లాంటి డౌట్స్ క్రియేట్ చేస్తుంటారు. కానీ షుగర్ తగ్గితేనే పన్ను పీకాలి, షుగర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది ఏం అవసరం, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నాకు తెలిసి షుగర్లో పేషెంట్స్ కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. చాలామంది ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, చాలామంది వస్తున్నారు మన హాస్పిటల్కి. షుగర్ ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదని చాలామంది భయపెడుతుంటారు, కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. షుగర్ ఉన్నా సరే డెంటల్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 2 రోజులు మెడిసిన్స్, ఇప్పుడు కొన్ని కొన్ని రకాల హార్ట్ రిలేటెడ్ మెడిసిన్స్ ఉంటుంది అనమాట. ఈ అట్లాంటి ఏంటంటే 2 రోజులు మెడిసిన్ ఆపేసేసి అప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటూ అనేది మంచిది. రైట్ సార్, కాలర్తో మాట్లాడదాం సార్. మూర్తి గారు మచిలీపట్నం నుంచి, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారు. నాయన ఇప్పుడు 70 ఇయర్స్ అండి నాకు. ఓకే సార్, చెప్పండి. పళ్ళు చాలా పళ్ళు కొన్ని తీసేశారు. ఓకే, తీసేసినప్పుడు విజయవాడ డెంటల్ కాలేజీలోనే చూపించుకోవడానికి వెళ్ళి కొంచెం బోన్ ఏదో కొంచెం నిప్పుగా ఉందండి, అక్కడ పళ్ళు నొక్కుతున్నాయని చెప్పి ఏం చేశారంటే 2 పళ్ళు తీసేశారు. ఆ తీయటలు ఏం చేశారంటే వాళ్ళు ట్రైనీస్ హౌస్ సర్జన్స్ వాళ్ళు పిల్లల చేత తీయించారు, ఒక 2 పళ్ళు ముక్కలైపోయినాయి. ఆ మొక్క ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ మొక్క దగ్గర బాగా నొప్పిగా ఉంటుంది, పన్ను ఏమన్నా హోల్ పడిందేమో తెలియట్లేదు, కొంచెం పళ్ళు ఏమో బ్లాక్ గా ఉంటున్నాయి, దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు ఆ నొప్పి ఎందువల్ల వస్తుందంటే నాకు తెలియట్లేదు. ఆ మొక్కల దగ్గర నొప్పి వస్తుంది. మొక్కల వల్ల నొప్పి వస్తుందండి మీకు. ఆ మొక్కలు తీయించేసుకోవాల్సిన అవసరం ఉంటే తీయించేసుకోవచ్చు, ప్లస్ ఆ బ్లాక్నెస్ అనేది ఉంది కాబట్టి ఆ ఫిల్లింగ్స్ చేయించుకోవాలండి. సో ఒకసారి మీరు విజయవాడ, నేను మంగళ బుధవారాల్లో విజయవాడలోనే ఉంటాను, మీరు ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చండి. స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. పుష్ప హోటల్ సెంటర్ సూర్యారావు పెట్టండి మన హాస్పిటల్. ఒకసారి వచ్చేటప్పుడు కాల్ చేస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాం. వెల్కమ్ అండి. అయితే ఇప్పుడు ఆయన అన్నట్టు పన్ను విరిగిపోయటం వల్ల పెయిన్ వస్తుంది అని అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయనకి 70 ఇయర్స్ కదండి, సో అట్లాంటి వాళ్ళకంటే కంప్లీట్గా రిమూవలే చేస్తారా లేదంటే ఏదైనా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? నార్మల్గా 70 ఇయర్స్ అయినా 80 ఇయర్స్ వాళ్ళకి కూడా ఫిక్స్డ్గా ఇంప్లాంట్స్ పెడుతుంటాం. ఓకే, ఇప్పుడు ఇంప్లాంటేషన్ ద్వారా కానీ ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ ఇది చేయించుకోవచ్చు, ఇబ్బందులు అయితే ఉండదు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్ చేసుకోవాల్సినటువంటి నెసెసిటీ అనేది ఉంటుంది, చేస్తేనే వాళ్ళకి బాగుంటుంది అనమాట ట్రీట్మెంట్ అనేది. ఓకే, అయితే అసలు పన్ను ఎప్పుడు నల్లబడిపోవటం అనేది జరుగుతుంది సార్? బ్లాక్ అనేది డెంటల్ కెరీస్ వలన. ఈ డెంటల్ పిప్పళ్ళు అనేది స్టార్ట్ అవుతుంటుంటాయి. స్టార్ట్ అయినప్పుడు ఏమంటుందంటే ఫస్ట్ ఎల్లోయిష్ కలర్ లో డిస్కలరేషన్ వస్తుంది, ఎల్లోయిష్ కలర్ అనేది తర్వాత బ్లాక్ కలర్ లోకి మారిపోద్ది అనమాట. తర్వాత బ్లాక్ కలర్ నుంచి హోల్స్ పడిపోతుంది టీత్ మీద, దాన్ని పిట్ అండ్ ఫిజర్ కెరీస్ అంటారు. స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం కొంచెం చిన్న చిన్న కెరీస్ లెషన్స్ ఫామ్ అయ్యి వాటిని
నెక్స్ట్ ఏమవుద్దంటే వాటిని అవి పిట్ అండ్ ఫీజ్ కెరీస్ నుంచి ఈ ఎర్లీ డెంటల్ కెరీస్గా ఫామ్ అయిపోయి చిన్న చిన్న హోల్స్ పడుతుంది. అది తర్వాత అడ్వాన్స్డ్ డెంటల్ కెరీస్గా మారిపోయి డీప్గా వెళ్తుంది. ఎనామిల్లో డెంటిన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక నెక్స్ట్ డీప్ డెంటల్ కెరీస్ నుంచి గ్రాస్లీ డికేడ్ డెంటల్ కెరీస్ గాను ఆ డెంటల్ కెరీస్ అని పల్పల్ రీజియన్లో నర్వ్ సప్లైని డ్యామేజ్ చేస్తుంది. అట్లాంటప్పుడు లోపల నర్వ్ దెబ్బ తింటే అప్పుడు దాన్ని అడ్వాన్స్డ్ డెంటల్ కెరీస్ అంటారు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ డ్యామేజ్ అయిన తర్వాత పల్పు దాన్ని పీకేయటం కానీ ఏదో రెస్ట్రేషన్ ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ టు డూ దట్ ట్రీట్మెంట్. ఓకే, అసలు టీత్కి బ్లడ్ సప్లై అనేది ఏ విధంగా ఉంటుంది సార్? టీత్ నార్మల్ బ్లడ్ సప్లై అనేది రెగ్యులర్గా ఈ నర్వ్ సప్లై అనేది ట్రైజమినల్ నర్వ్ నుంచి వస్తుంది. మెయిన్ బ్రాంచ్ అనేది అసలు ట్రైజమినల్ నర్వ్ అనేది సుపీరియర్ అల్వియోలర్ నర్వ్ అని ఇన్ఫీరియర్ అల్వియోలర్ నర్వ్ అని ఫేషియల్ నర్వ్ నుంచి బ్రాంచెస్ అనేవి వస్తాయి ఇవన్నీ. ఇక లేటరల్ నేసల్ నర్వ్ అని ఇక సుపీరియర్ ఇక్కడ మ్యాండిబులర్ రీజియన్లో వచ్చేసి మెంటల్ నర్వ్ ఉంటుంది. ఇక యాంటీరియర్ సుపీరియర్ అల్వియోలర్ నర్వ్ అని పోస్టీరియర్ సుపీరియర్ అల్వియోలర్ నర్వ్ అని మిడిల్ సుపీరియర్ అల్వియోలర్ నర్వ్ అని అప్పర్ రీజియన్లో మేము చెప్తాం. ఇక లోవర్ రీజియన్ మ్యాండిబులర్ రీజియన్లోకి వచ్చేసి యాంటీరియర్ ఇన్ఫీరియర్ అల్వియోలర్ నర్వ్ అని మిడిల్ ఇన్ఫీరియర్ అల్వియోలర్ నర్వ్ అని పోస్టీరియర్ ఇన్ఫీరియర్ అల్వియోలర్ నర్వ్ అని మనం డయాగ్నోసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్, మరొక కాలర్ తో మాట్లాడదాం. రాధ గారు నల్గొండ నుంచి, నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాప 6 ఇయర్స్ అండి. ఓకే, పాప టీత్ పైన వైట్ ఉంటది కదా ఎనామిల్, ఒక ఒక 2-3 టీత్ కి లేదు, పోతుంది అసలు కొంచెం 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 రోజంతా పోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కాదు, సిరప్స్ ఇచ్చారు, అవి వాడుతున్నా పెద్ద యూజ్ ఏం కనిపించట్లేదు. అంటే అది మళ్ళీ ఇంకా పాప పండ్లు ఊడిపోయి రాలేదు, ఊడిపోయి వచ్చిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఏమన్నా మంచి రావేమో అని డౌట్ దగ్గరికి క్లియర్ చేస్తున్నాం అని కాల్ చేసింది. అంటే ఊడిపోయి రావాలి అమ్మా, యాక్చువల్గా 6 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవుతుంటాయి ఊడిపోవటం. సో ఊడిపోయి వస్తుంటాయి పళ్ళు, కానీ ఊడిపోవట్లేదు అంటే కనుక దానికి ఏదైనా పిప్పళ్ళు వస్తున్నాయా, నల్లగా ఏమైనా అయిపోయినాయా పళ్ళు? ఏం కాలేదు, ఏం కాలేదు, ఆ వైట్ ఎనామిల్ పైది మాత్రమే పోయి లోపల చిగురు లాంటిది ఉంటుంది అది కనబడుతుంది. అయితే పన్ను డ్యామేజ్ అయింది, సో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీగా. ట్రీట్మెంట్ తీసుకోకపోతే లోపల ఇన్ఫెక్షన్ పెరిగిపోద్ది, అట్లాగే దవడ వాపు కూడా వస్తుంది కొన్ని రోజుల తర్వాత. సో వెంటనే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి మీరు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే రైట్ సార్. అయితే ఇప్పుడు డెంటల్ ఫ్రాక్చర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఈ నార్మల్గా ఈ డెంటల్ ఫ్రాక్చర్స్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో కూడా జరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. చిన్నపిల్లలు యాక్సిడెంటల్గా ఫ్రాక్చర్ అవ్వచ్చు, ఆడుకుంటా గౌక్కన బయటకు వెళ్తారు, ఎవడోడు వచ్చి బండి మీద గుద్దుతుంటారు, అట్లా జరగవచ్చు యాక్సిడెంట్స్ అనేది. ఇక నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకుంటూ వాళ్ళ తెలియక కొట్టుకుంటా కింద పడిపోతుంటారు, ఆడుకుంటా కింద పడిపోతుంటారు, అప్పుడు ఫ్రాక్చర్ అవ్వచ్చు. చెప్పలేము ఎప్పుడు ఎట్లా జరుగుతుందో చిన్నపిల్లల్లో, అట్లాంటి ఏజ్ అది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆ పళ్ళు దవడలు కనుక బ్రేక్ అయితే కనుక ఆటోమేటిక్గా ఫ్యూజ్ అయిపోతాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కూడా అవసరం ఉండదు ఏమి. ఒక బోన్ కనుక ఫ్రాక్చర్ అయిందంటే వితిన్ అవర్స్లోనే కానీ వితిన్ డేస్లో కానీ ఆటోమేటిక్గా ఫ్యూజ్ అయిపోద్ది వాళ్ళకి. సో మనకి పెద్దవాళ్ళు లాగా ప్లేట్లు వేయటం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అవసరం అవన్నీ ఉండదు. ఇంకా ఈ ఫ్రాక్చర్స్లో రకాలు చిన్నపిల్లల్లో చూస్తే కనుక ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా పెద్దవాళ్ళలో చూస్తే ఫ్రాక్చర్స్లో కొట్లాటల్లో ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, ఇంకా కొంతమందిలో అయితే కనుక యాక్సిడెంటల్ గా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. చెప్పలేము అన్నమాట ఎట్లాంటి ఫ్రాక్చర్స్ అవుతాయి అనేది. ఓకే రైట్. నెక్స్ట్ కాలర్ వెస్ట్ గోదావరి నుంచి బాపిరాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. అదే పళ్ళు చిగుళ్ళు కొంచెం అరిగినాయండి, అరిగి నా వయసు 50-50 సంవత్సరాలు అండి. ఓకే, అది చిగుళ్ళు అరిగి మొహం కడుక్కోవడానికి అన్ని పోట్లు అండి, తీపులు అండి పళ్ళు. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నాయండి అట్లా ప్రాబ్లమ్స్ మీకు సుమారు? అలాగా దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుద్దండి. దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి అట్లాగే ఉంటున్నాయా? ఉంటున్నాయండి. చూపించుకుంటున్నారా, డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారా? ఏది ఆయిల్మెంట్ తింటే అలాగే వాడేయండి, నాకైతే ఏమీ తగ్గలేదండి. తగ్గట్లేదు ప్రాబ్లం సాల్వ్ అవట్లా. హలో హలో, ఆయింట్మెంట్ వాడితే తగ్గదండి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. తీపులు వస్తే కనుక ఆటోమేటిక్గా దానికి ఎనామిల్ డ్యామేజ్ అయి ఉంటేనే పళ్ళు తీపులు వస్తాయి, దానికి ఎనామిల్ రీప్లేస్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, మీరు ఒకసారి ఎక్కడంటే ఏలూరు దగ్గరేనా మీకు?
ఏలూరు వస్తుంటారండి విజిటింగ్, నేను ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేద్దాం, చేసి పెడితే తగ్గిపోద్ది. రైట్ అండి. సార్ స్మైల్ డిజైనింగ్ ఏ విధంగా చేస్తారు సార్? స్మైల్ అనేది అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, చక్కగా అందంగా నవ్వాలి, చిరునవ్వులు చిందించాలని. సో కానీ కొంతమందికి ఏంటంటే నోరు తెరిస్తే వాసన వస్తుంటుంది, కొంతమంది నోరు తెరిస్తే పళ్ళు వికారంగా ఉంటాయి, కొంతమందికి ఎత్తు ఉంటాయి, కొంతమందికి దవడలు ముందుకుంటాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. కొంతమంది ఖాళీలు ఉంటాయి పళ్ళు అంత టోటల్గా, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పళ్ళు పళ్ళ మధ్యలో. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది స్మైల్ అందంగా నవ్వాలి అంటే కనుక ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఫస్ట్ దూరం చేసుకోవాలి. అంటే మనం సిగరెట్లు, పాన్పరాగులు, గుట్కాలు, కైనీలు ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది. సో ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మంచి డాక్టర్ని ప్రతి 6 మంత్స్కి ఒకసారి కన్సల్ట్ చేయటం, దానికి సంబంధించిన స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవటము. ఇంకా కొంతమంది అయితే కనుక నార్మల్గా వాళ్ళకి చిగుళ్ళు సంబంధిత వ్యాధులు ఉంటాయి, ఆ చిగుళ్ళు సంబంధిత ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసుకుంటే కనుక ఆ ఇన్ఫెక్షన్స్ అనేది కంట్రోల్ అవుతుంది. చిగుళ్ళలో బ్లడ్ రావటము, చీమ్ పట్టడం, అవన్నీ ఆటోమేటిక్గా మంచి స్మైల్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచి బ్రీత్ వస్తుంది. సో ఈ బ్యాడ్ బ్రీత్ అనేది రాకుండా చూసుకోవచ్చు. కొంతమంది అయితే కనుక వాళ్ళకి ఈ బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉండదు టీత్ కి, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అవటం అట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, అయితే చాలా మందికి బ్రష్ చేసేటప్పుడు ఉదయాన్నే బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది స్పిట్ చేసినప్పుడు, సో ఈ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకోవాలా? తీసుకోవాలండి 100%. కొంతమంది ఏంటంటే వాళ్ళు చిగుళ్ళ నుంచి బ్లడ్ రావటం, నోటి దుర్వాసన ఇట్లాంటి సమస్యలతో చూస్తూనే ఉంటాం. అది వాళ్ళు పట్టించుకోరు, చాలామంది పట్టించుకోకపోవటం వల్ల దానివల్ల ఎక్కువగా ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తుంటుంది అన్నమాట. కొంతమందికి ఆ బ్యాడ్ బ్రీత్ అనేది ఓరల్ క్యావిటీల నుంచి రావచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇంటెస్టైన్లో వాళ్ళకి అరుగుదల లేకపోవటం వల్ల కూడా రావచ్చు. సో అట్లాంటి వాటిని కొలన్ హైడ్రోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా మేము మన హాస్పిటల్లోనే నార్మల్గా చేయటం జరుగుతుంది. సో అట్లాంటి చాలామంది అనుకుంటారు మాకు ఎందుకు వస్తుంది బ్యాడ్ బ్రీత్ అనేది తెలియదు వాళ్ళకి అసలు. మేము ఒకసారి కన్సల్ట్ చేస్తే కనుక అప్పుడు మేము చెప్తాం అనమాట, మీ ప్రాబ్లం ఇది, మీ పళ్ళు కదిలిపోతున్నాయి, మీకు చిగుళ్ళు ప్రాబ్లం రావడానికి కారణం ఇది, మీకు ఫ్లోరైడ్ ప్రాబ్లం వలన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదు అంటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వలన కూడా ఈ పళ్ళు లోపల తేపు పుల్లటి తేపులు రావటము, దానివల్ల కూడా పళ్ళు చిగుళ్ళలో ప్రాబ్లమ్స్ రావటం, పళ్ళ మీద ఫ్లోరైన్ ప్రాబ్లం వలన కూడా ఈ ఈ యాసిడ్స్ వలన కూడా వాళ్ళకి మ్యాక్సిమం పుల్లటి తేపులు వచ్చేసి యాసిడ్ ద్వారా వాళ్ళకి వాంతులు అవుతుంటాయి. అట్లాంటప్పుడు కూడా పళ్ళు డ్యామేజ్ అవుతాయి, దానివల్ల కూడా పళ్ళు అరిగిపోవటము, డ్యామేజ్ అవటం, అరిగిపోయి హోల్స్ పడిపోవటం అట్లాంటి ఛాన్సెస్ ఉంటుంది అండి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, అసలు ఓరల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? నార్మల్గా ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా సిగరెట్లు, పాన్పరాగులు, గుట్కాలు, కైనీలు ఇవి నలివాళ్ళలో తినే వాళ్ళల్లో ఎక్కువ చూస్తుంటుంటాం. సో కానీ వాళ్ళు పట్టించుకోరు, మనం ఎంత చెప్పినా సరే వాళ్ళకి ఏదో సామెతలాగా ఉంటుంది అనమాట. పట్టించుకునే వాళ్ళు అయితేనే కేరింగ్ తీసుకుంటారు. మనం ఎంత చెప్పి థియేటర్స్లో కానీ టీవీల్లో కానీ యాడ్స్లో చూపించి మనకి సిగరెట్లు తాగొద్దు, పాన్పరాగులు తినొద్దు, క్యాన్సర్ వస్తుంది అని చెప్పినా వాళ్ళకి ఏదో ఒక ఆటలాగా ఉంటుంది, కానీ అది సీరియస్ తీసుకుంటే కనుక వాళ్ళు హెల్త్ని కాపాడుకోగలుగుతారు. కొంతమందికి అయితే కనుక ఆ సిగరెట్లు వలన, పాన్పరాగులు వలన నోరు పట్టేసేస్తుంది, నోరు తెరుచుకోవద్ది కాదు, నోరు మూసుకుపోద్ది, ఆ నోరు వాళ్ళకి గట్టిగా అయిపోద్ది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏమి తినలేరు, తాగలేరు. కొంతమంది ఇనీషియల్ స్టేజ్లోనే అల్సర్స్ రావటము, ట్యూమర్స్ రావటము, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఓరల్ క్యావిటీలో క్యాన్సర్ సెలెషన్స్లో పస్ ఫామ్ అవటము, బ్లడ్ రావటము, అట్లాంటి పుండ్లు పడిపోవటము, తెల్లగా మచ్చలు రావటము అట్లా జరుగుతుంటుంది. ఓకే రైట్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం సార్. అనూష తాడేపల్లి నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నా పైపళ్ళు ఒక పన్ను విరిగిపోయి ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా అట్లా ప్రాబ్లం మీకు? అది 8 ఇయర్స్ నుంచి, నా 10 ఇయర్స్ నుంచి ఉందండి. అలా చూపించుకున్నారమ్మా, డాక్టర్ని కన్సల్ట్ చేశారండి? ఏనండి? లేదండి, ఎప్పుడు కాంటాక్ట్ చేయలేదు. ఓకే, ఒకసారి మంగళ బుధవారాల్లో విజయవాడలో ఉంటానమ్మా నేను, వచ్చి కలవండి అమ్మా. పుష్ప హోటల్ సెంటర్ అండి మన హాస్పిటల్. విరిగిపోయింది, నార్మల్ గా తీసుకొస్తాం, ట్రీట్మెంట్ చేస్తే నార్మల్ అయిపోద్ది. దాని గురించి అయితే వరి అవ్వాల్సిన పని లేదు, చాలా చిన్న ప్రాబ్లం. అది కొద్దిగా ఎత్తుగా ఉన్నాయి, అవి కూడా క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసి వెనక్కి పంపిస్తాం అమ్మా, ఇబ్బంది అయితే ఉండదు. వైట్ రేషనింగ్ కార్డు ఉందండి, కార్డు తెచ్చుకోండి అమ్మా, తక్కువ ఖర్చుతో రీజనబుల్ గా చేసి పెడతాం. ఓకే సరేనండి, థ్యాంక్ యూ, వెల్కమ్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. అనంతపురం నుంచి చంద్ర గారు, నమస్తే అండి.
నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మాట్లాడండి. చెప్పండి చంద్ర గారు, ప్రాబ్లం ఏంటండి? సార్ పనులు దవడ పనులు అన్ని ఊడిపోయినాయి సార్. ఓకే. మళ్ళా వచ్చేసి ముందర పనులు కానీ అన్ని ఊగులాడుతున్నాయి. ఒక మూడో నాలుగో గట్టిగా ఉన్నాయి సార్. అన్ని తీసేసి పనులు బాగా పెడితే ఎంత సార్? అది రేట్లు కనుక్కోవటానికి కదండి, డెంటల్ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా ఉందా మీకు? వైట్ కార్డు సార్ ఉండదు సార్. ఉంటే తెచ్చుకోండి, తక్కువ ఖర్చుతో చేసి పెడదాం. మీరు దాని గురించి భయపడవు. అక్కడ రేట్లు ఎంత అవుతాయో, అసలు నేను చేయించుకోగలుగుతానో, నా వల్ల ఇద్దా కాదా అనే భయం అనేది పోగొట్టుకోండి. భయం పోగొట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. వచ్చి హాస్పిటల్కి వచ్చి, మీరు అనంతపురం అంటున్నారు కాబట్టి హైదరాబాద్ దగ్గర అయితే హైదరాబాద్ వచ్చి కన్సల్ట్ చేయండి నన్ను. విజయవాడ అయితే విజయవాడ వచ్చి, విజయవాడ గుంటూరులో ఎక్కడైనా కన్సల్ట్ చేయొచ్చు. మీరు వచ్చేటప్పుడు ఆ కార్డు తెచ్చుకోండి. కార్డు తెచ్చుకుంటే ఆ కదిలే పళ్ళు కదలకుండా సర్జరీ చేసి గట్టిపరుస్తామండి. ఫస్ట్ ఆ లూజ్ అయిన వాటిని కూడా గట్టిగా ఉండే ట్రీట్మెంట్ చేస్తాము. తర్వాత పూడిపోయిన పళ్ళు కడతాం, సరిపోద్ది. రైట్ సార్. సింకోప్ అని వింటూ ఉంటాం సార్, అసలు సింకోప్ అంటే ఏంటి? సింకోప్ అనేది చాలా మంది పళ్ళు పీకించుకుని ఉంటారు. పన్ను పీకించుకునేటప్పుడు జూనియర్ డాక్టర్లు వాళ్ళు ఇప్పుడు కాలేజీలకు వెళ్తారు, అక్కడ ఫ్రీగా చేస్తుంటారేమో కొంతమంది అని చెప్పేసి కాలేజీలకు వెళ్ళి చేయించుకుని ఉంటారు. వాళ్ళు సీనియర్స్ ఉండరు, జూనియర్ డాక్టర్లు వెళ్ళంగానే పేషెంట్ వెళ్ళంగానే గుమ్మగూడతారు. వాళ్ళు గుమ్మగూడి వాళ్ళందరూ ఏ పన్ను పీకుదాం, ఏ పేషెంట్కి ఏ పళ్ళు పీకితే బాగుంటుంది, వాళ్ళకి కొన్ని చదువుకోవటానికి పళ్ళు కావాలి సెకండ్ ఇయర్ వాటిల్లో, వాళ్ళ మంచి పళ్ళు ఏమంటే అన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఎవరి దగ్గరికి ఎవరికి కావాల్సిందో పీక్కుండా ఉంటారు అనమాట. సో ఏమైందంటే దానివల్ల పేషెంట్ సఫర్ అవుతుంటాడు. వాళ్ళు ఫ్రీగా ఫ్రీగా చేస్తారు కదా అని హాస్పిటల్కి వెళ్దామని కాలేజీలకు వెళ్తే అట్లా చేస్తుంటారు అనమాట. తర్వాత ఏం చేస్తారంటే, ఇంకా ఈ పళ్ళు పీకటానికి సరిగా పన్ను పీకటం కూడా చేత కాదు కొంతమందికి. ఆ ఇంజక్షన్ ఇవ్వడానికి సరిగా ఎక్కడ ఇంజక్షన్ ఇస్తారు, ఏ నరుకిద్దాం అనేది నలుగురు కలిసి డిస్కస్ చేస్తుంటారు. డిస్కస్ చేసి సీనియర్ ఏమి ఉండడు ఆయన, ప్రొఫెసర్లు ఏమో వాళ్ళ క్లినిక్లకి వెళ్ళిపోతారు, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ప్రాక్టీసులు చూసుకుంటారు. వీళ్ళు జూనియర్లు వాళ్ళు ఏ పన్నుకి ఏ ఇంజక్షన్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది వాళ్ళకి ఐడియా ఉండదు కొంతమందికి. ఐడియా ఉండకపోవటం వల్ల సగం ఇంజక్షన్ చేయడం చేత కాకపోవటం వల్ల కూడా పేషెంట్ ఇంజక్షన్ ఇవ్వగానే సింకోప్లో కోమాలోకి వెళ్ళిపోతాడు. అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది కాలేజీలో. సో అట్లా వచ్చినప్పుడు వెంటనే పేషెంట్ ని డిక్లైన్ పొజిషన్ లో పడుకోబెట్టాలన్నమాట. స్పిరిట్ ను వాసన చూపించడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తే కనుక సింకోప్ నుంచి బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది పేషెంట్. ఓకే సార్. అయితే చాలా మంది పిప్పి పళ్ళు ఉన్న వాళ్ళు పీకించుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఆ భయపడే స్టేజ్ లోనే బాగా అది ముదిరిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అంటే కొంచెం భయం ఉంటుంది ఆ పిప్పు అని పీకించుకోవాలంటే. సో అలాంటి వాళ్ళకి మన లక్ష్మీ సాయిలో ఎట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? నార్మల్గా ఇప్పుడు మన పిప్పళ్ళు పీకే పని లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ ట్రీట్మెంట్స్ ద్వారా మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడం, మంచి ప్రాపర్ స్టెరిలైజేషన్ యూజ్ చేయడం, హై క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం, ఇట్లాంటి మన హాస్పిటల్లో అయితే కనుక మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. సో చాలా మంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే తెలియదు. హాస్పిటల్కి వెళ్ళంగానే పన్ను పీకించేసుకోండి అని చెప్పి చాలా మంది చెప్తుంటారు డాక్టర్స్. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే కనుక 100%లో 99% సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక ఆ పన్ను మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఒకసారి వస్తారు సింగిల్ సిట్టింగ్కి, వచ్చేసేసి ఇంక వదిలేస్తారు, దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అంటే డాక్టర్ చెప్పినప్పుడు టైం టు టైం వెళ్ళి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే కనుక మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటటువంటి అవకాశం. ఓకే సార్, మరొక కాలర్తో మాట్లాడదామండి. వైజాగ్ నుంచి మౌనిక, నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, చెప్పమ్మా మౌనిక, ప్రాబ్లం ఏంటమ్మా? అండి నాకు జ్ఞానదంతం వచ్చింది అన్నారండి, అది రివర్స్ గా వచ్చి ముందు పన్నుని గుచ్చుకుంది అన్నారు. ఓకే, అయితే దానివల్ల పన్నంతా కుచ్చిపోయిందండి. ఓకే, అంటే చూపిస్తే డాక్టర్ గారు దానికి ఎక్స్రే తీయాలి, చిన్న సర్జరీ పడుతుంది అలా ఇలా అన్నారు అన్నమాట. చేయించుకున్నారమ్మా మరి? సర్జరీ అనగానే భయపడిపోయిస్తానండి. సర్జరీ అనేది లేకుండా కూడా చిన్నగా మైనర్ సర్జరీతో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది దానివల్ల కొద్ది జరిగి 1 ఇయర్ అయిపోయిందండి. దానివల్ల మొత్తం పళ్ళన్నీ కూడా పెయిన్ వస్తూ ఉంటాయి, ఏదైనా చల్లని తిన్నా అసలు చాలా పెయిన్ వస్తుంది, వేడితే అయినా ఇబ్బందిగా ఉంది. అదే మీకు సెన్సిటివ్నెస్ అయిపోయినాయి అమ్మ, పళ్ళు సెన్సిటివ్ ఫీల్ అవుతున్నారు మీ పళ్ళకి. సో దానికి ట్రీట్మెంట్ కూడా ఉందమ్మా, చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు, దాని గురించి భయపడాల్సిన పని అయితే ఏం లేదు. మీరు ఒకసారి స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. నెక్స్ట్ గురువారం నేను వైజాగ్ అపాయింట్మెంట్స్ ఉన్నాయమ్మా, వైజాగ్ వచ్చినప్పుడు నన్ను కన్సల్ట్ చేయండి సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర మన హాస్పిటల్లో. ఒకసారి కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకో.
రైట్, చూసారు కదండి దంత సమస్యలకు డాక్టర్ బసవేశ్వరరావు గారు చాలా చక్కని సూచనలు సలహాలు ఇచ్చారు. కాల్ కలవని వారు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి. శ్రీ లక్ష్మీసాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ లో డాక్టర్ బసవేశ్వరరావు గారు అపాయింట్మెంట్ తీసుకుని వ్యక్తిగతంగా కూడా కలిసి మీ సమస్యలకు చికిత్స కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మన ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యం సహకారంతో లైవ్స్ కండక్ట్ చేయడం ద్వారా మన ప్రైమ్ నైన్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఉచిత సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా ప్రప్రథమంగా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కోఆపరేషన్ తోటి మా సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 15 సంవత్సరాల క్రితమే ట్రస్ట్ని గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, పూర్ పీపుల్కి కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కానీ బీసీ హాస్టల్స్లో కానీ ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్స్ క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్లో కానీ అట్లా క్యాంప్స్ చేయటము, క్యాంప్స్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది మినిమం ఛార్జెస్ తో అంటే వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టుకోగలితే అంతవరకు ఛార్జెస్ని మేము అందించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మన ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్లో అయితే కనుక కూకట్పల్లి వివేకానంద నగర్లో బ్రాంచ్ ఉంది, ఇక సికింద్రాబాద్లో మన క్లాక్ టవర్ దగ్గర సంగీత్ థియేటర్ రోడ్లో కూడా మన బ్రాంచ్ ఉంది, ఇక కొత్తపేటలో కూడా ఓమ్నీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ కూడా బ్రాంచ్ ఉంది, ఇక మన ఆంధ్ర తెలంగాణలోనే ఖమ్మంలో కానీ వరంగల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, ఇక ఆంధ్రాలో పుష్ప హోటల్ సెంటర్ సూర్యారావుపేటలో కూడా బ్రాంచ్ ఉంది, ఇక గుంటూరులో కొత్తపేటలో బ్రాంచెస్ ఉన్నాయి, వైజాగ్లో మన సంపత్ వినాయక టెంపుల్ దగ్గర కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బ్రాంచ్ ఉంది, భీమవరం ఏలూరులో కూడా విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి దంత సమస్యలు ఉన్నా తక్కువ ఖర్చుతోటి మినిమం ఛార్జెస్తోటి మనం మంచి క్వాలిటీ హై క్వాలిటీ ట్రీట్మెంట్స్ అనేది అందిస్తాం కాబట్టి అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ దంత సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు పొందగలుగుతారని చెప్పి భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, కాలర్స్ అందరికీ చాలా చక్కని సూచనలు అందించారు. సో చూసారు కదండి ఇది ఇవాళ మన ప్రైమ్ క్లినిక్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ లక్ష్మీసాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్, ఫోన్ నంబర్ 9966277668, 9505966888.